బెజవాడలో కాఖీల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రతి కేసును ఎఫ్ఐఆర్ వరకు తీసుకుపోకుండా పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తూ దండుకుంటున్నారు. న్యాయం చేయమని అడిగిన బాధితులపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం కాఖీల వసూళ్లు దందాను బట్టబయలు చేసిన TV5 తాజాగా భవానీపురం పోలీసుల అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చింది. లంచాలకు అమ్ముడుపోయి కేసులను ఎలా నీరుగారుస్తున్నారో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. పెద్దవాడలో పోలీసుల దందా, డబ్బు ముందు నిలబడలేకపోతున్న న్యాయం. అవును, పెద్దవాడలో పోలీసులు కట్టుతప్పుతున్నారు. న్యాయం చేయమని అడిగిన పాపానికి సామాన్యులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. న్యాయం చేయకపోగా నిలువుదోపిడీ చేసి కేసుల్ని నీరుగార్చేస్తున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో నిత్యం జరుగుతోంది ఇదే. బెజవాడ కమిషనరేట్ పరిధిలోనే భవానీపురం పోలీస్ స్టేషన్ కీలకమైంది. ఇక్కడ మాఫియా చెప్పిందే వేదం. గుట్కా మాఫియా మొదలు కబ్జా రాయిళ్ల వరకు స్టేషన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని ఖాకీలు నాడిస్తున్నారు. నిత్యం ఎన్నో కేసులు ఈ స్టేషన్కు వస్తాయి. ఈ కేసులన్నీ ఎఫ్ఐఆర్ వరకు వెళ్లవు, మధ్యలోనే నీరుగారిపోతాయి. స్టేషన్ ఆఫీసర్ నుంచి హోంగార్డ్ వరకు ఎవరి స్థాయిలో వారు తమ దందా సాగిస్తుంటారు. ఫిర్యాదు చేయడానికి ఎవరైనా బాధితులు స్టేషన్ మెట్లెక్కడం ఆలస్యం, వారిని చుట్టుముట్టేస్తారు. కేసు వాపస్ తీసుకునే వరకు బాధితుల్ని అన్ని రకాలుగా వేధింపులకు గురిచేస్తారు. ఈ స్టేషన్లో ఖాకీల దందా చాలా పక్కాగా ఉంటుంది. మొదట రాజీ ప్రయత్నం చేస్తారు, కుదరకపోతే బెదిరిస్తారు, భయపెడతారు. అప్పటికీ దారికి రాకుంటే బాధితులపై అక్రమ కేసులు పెట్టడానికి కూడా వెనకాడరు. అందుకోసం ఎంతకైనా బరతగిస్తారు. ఇటీవల అనేక కేసుల్లో ఖాకీల వ్యవహార శైలి ఇలాగే ఉంది. వేధింపుల కేసులో న్యాయం కోసం ఓ మహిళ భవానీపురం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన ఖాకీలు నిందితుడైన రితికేష్ పై ఎలాంటి విచారణ చేపట్టలేదు. పైగా అతని ముందే బాధిత మహిళని దుర్భాషలాడారు అప్పటి సీఐ శ్రీనివాసరావు. పేపర్లో యాడ్ వచ్చి భారత్ కంపెనీ అని యాడ్ వేశారు, జాబ్స్ కావాలి కదా అని యాడ్ చూసి తిరుపతిలో జాయిన్ అయ్యాను. ఇద్దరు అమ్మాయిలు, మీ ఇద్దరు అబ్బాయిలు కలిసే పడుకుండాలో కలిసే ఉండేవాళ్ళం. అంత ఆఫీసు అదే, మేము అక్కడే ఉండేవాళ్ళం. రోజుకి టార్గెట్ పెట్టేవాళ్ళు, 30 పీసెస్ సేల్ చేయాలి, చేసుకో రాకపోతే కొట్టడం. ఎక్కడ పడితే అక్కడ చేసి అసభ్యంగా మాట్లాడి ఇంటికి కాల్ చేసి, మీ అమ్మాయి వేరే వాళ్ళతో తిరుగుతుంది, ఇక్కడ వరకు సరిగా చేయట్లేదు అని ఇంటికి పేరెంట్స్ ఫోన్ చేసి వాళ్ళని బాధ పెట్టడం ఇలా చేసేవాడు. నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. రోజు టార్గెట్ ఇల్లు అవ్వకపోతే కొట్టడము, ఇక్కడ గొంతు కింద కొట్టాడు, కొడుతున్నారు అని కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇలాంటి కంపెనీస్ పెట్టడం ఏంటి? అమ్మాయిలు అమ్మాయిలు అంటే ఆటబొమ్మల్లాగా ఉన్నారా? తనకి అన్యాయం జరిగింది, న్యాయం చేయాలని కోరితే పోలీసులు తిట్ల పురాణం మొదలు పెట్టడంతో బాధిత మహిళ విస్తుపోయింది. భవానీపురం పోలీసుల తీరుని గమనించిన రితికేష్ మరో యువతను కూడా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఉద్యోగం పేరుతో ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని టార్చర్ భరించలేక ఆ యువతి మీడియాను ఆశ్రయించింది. ఇక్కడ కూడా భవానీపురం పోలీసులు తమ దందాన్ని కొనసాగించారు. బాధిత యువతి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నీరుగార్చేందుకు ప్రయత్నించారు. కానీ విషయం మీడియా వరకు వెళ్లడంతో చేసేదేం లేక కేసు నమోదు చేశారు. కేసు వాపస్ తీసుకునేలా బాధితులపై ఎలా ఒత్తిడి చేయాలో భవానీపురం కాఖీలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వీళ్ల దందా కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. తమ జేబు నింపిన వారికి అన్ని విధాలా న్యాయం చేస్తారు. బాధితులు మాజీ కాఖీలైనా సరే డోంట్ కేర్ అంటారు. ఓ కేసులో భవానీపురం పోలీసులు ఎంతలా దిగజారారో తెలిస్తే ఎవరైనా చీ కొడతారు. ఏడాది జనవరిలో భవానీపురం పోలీస్ స్టేషన్ కు ఒక కేసు వచ్చింది. ఉద్యోగం పేరుతో గుంటూరుకు చెందిన శ్రీనివాస్ 2 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఓ యువతి తండ్రి రిటైర్డ్ ఏఎస్ఐ నాగమల్లేశ్వరరావు పోలీసులకి కంప్లైంట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీనివాస్పై ఎలాంటి చర్యలు లేవు. పైగా సెటిల్మెంట్ చేసుకోవాలంటూ రిటైర్డ్ ఏఎస్ఐ నాగమల్లేశ్వరరావుపై ఒత్తిడి తీసుకొచ్చారు. నిందితుడి దగ్గర కాసులకి కక్కుర్తి పడి నాగమల్లేశ్వరరావుని స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నారు. నెలలు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను కలిసి తమ సమస్య చెప్పుకున్నారు. వెంటనే బాధ్యులపై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కంటి తుడుపుగా కేసు నమోదు చేసిన నిందితుడిని అరెస్ట్ చేయలేదు. అడిగితే చీటింగ్ కేసు విచారణ అంటూ కాలయాపన చేశారు. అంతేకాదు ఎస్ఐ అయితే ఎవరిని అడుగుతున్నావు, ఎవరో డబ్బులు తీసుకుంటే తానెందుకు పట్టించుకోవాలంటూ అడ్డం తిరిగాడు.
నమస్తే సార్. ఎవరు సార్? నేను రిటైర్డ్ చేసాను సార్. నా పేరు మల్లేశ్వరరావు సార్. చెప్పండి. మొన్న 4వ తారీఖు వచ్చాను సార్. సీన్ మిమ్మల్ని కలిసాను కదా. నేను కాదండి చూసేది, అది మేస్తాల అతను కదా. అవును, మీరు మిమ్మల్ని కలిసాడుగా వచ్చి మీరు వెళ్ళిపోమని చెప్పండి అన్నాడుగా. నేను నాకేం పని ఆర్కేస్ గారు, నేను వెళ్ళిపోమంటా. ఏమమ్మా నాకు తెలియదు మరి, మరి మీరు వెళ్ళిపోమని చెప్పారని చెప్తున్నానంట. ఎస్ఐ గారు చేదస్తు అందరం మీతో ఎందుకంటే కేసు కడితే ఇప్పుడు నేను కేసు కట్టాను, ఎవరైనా పంపించేస్తే నాకు బాధ కదా. అవునండి, ఏసారి పిలిపించాను లేదా నేను. తర్వాత ఎస్ఐ గారు సిసిఐ గారు ఆయన కట్టమన్నారు. కేసు ఎవడ కడితే ఏమైంది? ఇది ఇక్కడి ఖాకీల వ్యవహార శైలి. పైసలు పడితే పని, లేదంటే కేసు ముందు కదలదు. పైగా నిందితులతో చేతులు కలిపి బాధితులపైనే ఒత్తిడి పెంచేస్తున్న ఖాకీల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోయిన సంవత్సరము ఆగస్టు నెలలో నేను డబ్బులు ఇచ్చాను బాబు. ఇప్పుడు అప్పుడు తర్వాత నేను నవంబర్ నెలలో, పోయిన సంవత్సరం నవంబర్ నెలలో అతను మోసపోయిన చెప్పి తెలుసాను బాబు. నేను మోసపోయిన చెప్పి తెలుసుకున్న తర్వాత అతని దగ్గరికి వెళ్ళి అడిగాను. ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేస్తలేదు. అడిగితే అదిగో ఇదిగో అని చెప్పి జరుపుకొచ్చేసాడు. తర్వాత ఈయన లాభాలు ఏం చెప్పేసాను, జనవరి నెలలో మన ఇక్కడికి వచ్చి భవానీపురం పోలీస్ స్టేషన్కు నేను రిపోర్ట్ ఇచ్చుకుని, నేను మన చానబాబు శ్రీనివాసరావు ఎస్ఐ గారి ద్వారా రిపోర్ట్ ఇచ్చుకుని నేను సీఏ గారి దగ్గరికి వెళ్ళాను. నన్ను తీసుకెళ్ళి సీఏ గారి దగ్గర పెట్టాడు చానబాబు శ్రీనివాసరావు. సీఏ గారేమో కేసు కట్టమని చెప్పేసి ఇమీడియట్గా అతన్ని తీసుకురామని చెప్పేస్తాను, రిపోర్ట్ తీసుకొని తీసుకురామని చెప్పన్నారు. ఇంతవరకు బాగా పట్టించుకోలేదు. కేసు మాత్రం కట్టాడు, మొన్న ఎఫ్ఐఆర్ కట్టారు. 30/6/2018 మొన్న 6వ నెల 30వ తారీఖున కేసు కట్టారు బాబు. కట్టిన తర్వాత 4వ తారీఖున అసలు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పంపించేశారు. నాకేం లేదు బాబు, నా డబ్బులు నాకు ఇప్పించారు, కేసు నాకు ఇచ్చారు చేసినా పర్లేదు, లేదా అతను అరెస్ట్ చేసి కోర్టు పంపించినా పర్లేదు. ఇదే చెప్పుకున్నాను బాబు. ఇది పోలీసుల తీరుతో విసిగిపోయిన బాధితుడు న్యాయం కోసం మీడియాను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న ఖాకీలు బాధితుడిపై గుంటూరులో రాత్రికి రాత్రే చీటింగ్ కేసు నమోదయ్యేలా చేశారు. అర్ధరాత్రి అతని ఇంట్లోకి చొరబడి రౌడీలా ప్రవర్తించారు గుంటూరు పోలీసులు. సివిల్ డ్రెస్లో ఉండడంతో నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు వారిని నిలదీశారు. తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని తమ వెంట రావాలంటూ హుకుం జారీ చేశారు. మరోసారి నాగమల్లేశ్వరరావు మీడియా ప్రతినిధులకి ఫోన్ చేయడంతో ఖాకీల ఆగ్రహం కట్టాలు తెంచుకుంది. రిటైర్డ్ ఏఎస్ఐ కుటుంబంపై దాడి చేశారు, బలవంతంగా ఈడ్చుకెళ్లారు. రిటైర్డ్ పోలీస్ అధికారి పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల గతి ఏంటో చెప్పన అవసరం లేదు. మట్టిలో వచ్చారు, ఒక అమ్మాయి వచ్చింది, వచ్చి ఇంట్లో గుమ్మలోకి వచ్చి నువ్వు నేరస్తుడు అని మా బాబుని చొక్కా బుచ్చుకు లాగాడు బయటికి. ఈయన వెనకాల వెళ్ళారు. వెళ్ళి ఏంటి మేమేం నేరం చేశామని అడిగితే బయట కూర్చొని 2-3 గంటలు ఉండారయ్యా. ఉన్న తర్వాత ఆళ్ళు కోడ పలుకుని నన్ను పడదోసి ఇవి రక్తం వచ్చేట్టు నా బిడ్డను కొట్టి ఆయన గుండెలో చేసి తోసి అవి గిల్చి పట్టుకున్నా కూడా నన్ను లాగి పారేశాడయ్యా. నేను మెట్లు మేము దిగలేనుగా, మా పిల్లలే మా పిల్లల్ని తోసేశాడయ్యా. ఆయన వెనకాల పడ్డం మా మాట ఎవరు ఆలకించలేదయ్యా. అసలు చేసండి విషయం నాకు తెలియదు, ఏం కేసు పెట్టారో ఎవరు పెట్టారో కూడా తెలియదు. అంటే ఇదిగో ఎఫ్ఐఆర్ అని చెప్పండి. ఎఫ్ఐఆర్ ఎవరు కట్టారు, ఎవరు కట్టించారు, ఎవరు మా మీద కంప్లైంట్ ఇచ్చారు, ఎట్టొచ్చిందని చెప్పి అడిగాను. నేను దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఏం చెప్పుకోకుండాను ఈ విధంగా కుటుంబం తీసుకెళ్లారు. నా కూతురు తిట్టి దుర్భాషలాడి గాజు కూడా తెలిపోయినాయి. ఇది బాబు జరిగింది. దీని మీద ఇది నేను చూసుకుని ఎలా ఉందంటే భవానీపురం పోలీసు కూడా చేయించానట్టుకున్నాను. నాకు అది కక్ష పెట్టుకుని ఇవాళ భవానీపురం ఎక్స్టెన్షన్లో దగ్గర ఉండి మమ్మల్ని పంపించారు. మా అల్లుల్ని కొట్టుకుండా తీసుకెళ్తే ఆయన సపోర్ట్ చేశారు బాబు. ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదంటే వేళ్ల దందా ఏ స్థాయిలో సాగుతోందో తెలుస్తోంది. ఇలాంటి కేసులు భవానీపురం పోలీసులకి కొత్త ఏం కాదు. అధికారి ఎవరైనా ఎంతటి వారైనా ఇక్కడి సిబ్బందికి లెక్కుండదు. లోకల్ లీడర్స్తో కబ్జారాయిళ్లతో చేతులు కలిపి తమ పనిని గుట్టుగా చేసుకోవడంలో వీరిని మించిన వారు లేరు. గతంలో పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వల్లపూడిలోని 2 వర్గాల మధ్య నెలకొన్న వివాదంలో అలసత్వం వహించిన కారణంగా 2 ఊళ్లు దాడి చేసుకునే వరకు వెళ్లాయి. ఆ తర్వాత ఉన్నతాధికారులు సదరు సీఐని విఆర్కు పంపారు. ఇంత జరుగుతున్నా భవానీపురం పోలీస్ స్టేషన్ సిబ్బందిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? స్టేషన్లో జరుగుతున్న సెటిల్మెంట్లపై నోరు ఎందుకు మెదపడం లేదు? కొత్త పోలీస్ కమిషనర్ సిటీలోకి వచ్చారు, నేరస్తుల కంటే దారుణంగా రెచ్చిపోతున్న ఖాకీల పీచు మనుస్తారా? స్టేషన్స్లో సెటిల్మెంట్లకి చరమగీతం పాడతారా? చూడాలి.